రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన కేంద్ర ప్రభుత్వ బీజేపీ వైఖరిని నిరసిస్తూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో కదిరి ఆర్&బి బంగ్లా నుండి అంబేద్కర్ సర్కిల్, జీవిమాను సర్కిల్, ఇక్బాల్ రోడ్డు, హిందూపురం సర్కిల్, టవర్ క్లాక్ మీదుగా కాలేజ్ సర్కిల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు। ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర నాయకులు నూర్ మహమ్మద్, బడా సుబ్బిరెడ్డి, జిఎల్ నరసింహులు, హర్నాథ్ రెడ్డి, సాంబశివ, జగన్మోహన్, ముస్తాక్, రామ్మోహన్, సుధాకర్, రామాంజీ, కుటాల రవి, ఫాజిల్ తదితరులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ మన రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదాను అటకెక్కించి తీరని అన్యాయం చేసిందన్నారు। విభజన చట్టంలోని హామీలు కూడా అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే మన రాష్ట్రంలోని అధికార పార్టీ వైసీపీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీకి తోక పార్టీలాగా మారాయని విమర్శించారు। కేసులకు భయపడి బీజేపీ అడుగులకు మడుగులొత్తుతూ రాష్ట్ర ప్రయోజనాలు విస్మరించాయన్నారు। అంతేకాకుండా దేశవ్యాప్తంగా బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయాలను వాడుకుంటూ మత ఉన్మాదాన్ని పెంచి పోషిస్తుందని ధ్వజమెత్తారు। ఇప్పటికైనా వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీతో ఎందుకు రాజీ పడుతున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు। ఇటువంటి అవకాశవాద రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు। మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI Today। సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి।